నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. చెరువులకు గండ్లు పడడంతో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై నీరు చేరడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రామకృష్ణ. భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా కేంద్రం సహా జిల్లా మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. నల్గొండ పట్టణంలో ప్రధాన కాలనీగా పేర్కొంటున్నటువంటి వీటీ కాలనీ పూర్తిగా ప్రస్తుతం మనం గమనిస్తున్నాం, ఒక కాలువను తలపించే రీతిలో, ఒక చెరువును తలపించే రీతిలో నీరు మొత్తం కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో పాటు గృహాలలోకి నీరు చేరుకోవడంతో గృహోపకరణాలు అదేవిధంగా ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా పూర్తిగా తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత అర్ధరాత్రి నుండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించిన పరిస్థితి ఉంది. కేవలం ఫైర్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మాత్రమే ఈ ప్రాంతంలో సందర్శించి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని స్వయంగా పరిశీలించడంతో పాటు కొంతమేర రక్షణ చర్యలను చేపట్టే దిశగా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అధికారుల స్పందన లేకపోవడం, ప్లానింగ్ సక్రమంగా లేకపోవడం కారణంగానే లోతటి ప్రాంతంగా ఏర్పడడంతో పాటు పూర్తిగా జలమయమైపోయి ఒక వరద కాలువను తలపించే రీతిలో వీటి కాలనీ ఏర్పడింది. ప్రస్తుతం గత అర్ధరాత్రి నుండి అసలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, వర్షం నీటి కారణంగా వారు ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఏ రకమైన సమస్యలు నేను అర్ధరాత్రి నుంచి ఎదుర్కొంటున్నాను? చూస్తున్నారు కదండి, అర్ధరాత్రి నుంచి విపరీతమైన వర్షం వస్తోంది. ఈ కొంచెం వర్షానికే చూడండి, మొత్తం కాలనీ మొత్తం వరదతో చెరువైపోయిందండి. అక్కడ లతీసాద్ గుట్ట నుంచి గండి కొట్టడం వల్ల నీళ్లు ఎక్కడ నిలవాలో అర్థం కాక కబ్జాల వల్ల నీళ్లు నిలిచే ప్లేస్ లేక కాలనీల మీద నీళ్లు పడుతున్నాయండి. అందరి ఇళ్లలో నీళ్లే, గృహోపకరణాలన్నీ పాడైపోతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదండి, 2013లో కూడా ఇలాగే వచ్చింది, కానీ ఎవ్వరూ స్పందించిన పాపాన పోలేదండి. మరి దీనికి శాశ్వతమైన ఉపాయం ఎవరు చూస్తారో మాకు అర్థం కావట్లేదు. ఎవరిని పట్టుకోవాలో మేము అర్థం కావట్లేదు, ఎవరు మమ్మల్ని పలకరించట్లేదు. దాదాపు అన్ని ఇళ్లలో చిన్న పెద్ద, చిన్న పిల్లలు, ఈ సామాన్లు, వ్యాపార సామాగ్రి అన్ని నాశనం అయిపోయినాయండి. ఏదో ప్రత్యామ్నాయంగా మేము గోడలకి గండి కొట్టుకోవడం తప్పితే శాశ్వత ఉపాయం ఏమీ లేదు. అందులో ఇది పురాతనమైన కాలనీ, ఈ విధంగా ఇంకోసారి జరిగితే మాత్రం చాలా ఇళ్ళు కొలాప్స్ అయిపోయండి. ఈ కాలనీలోనే చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఈ నీళ్ల వల్ల. దయచేసి స్పందించండి ప్రజాప్రతినిధులు, ఇంతవరకు రాత్రి నుంచి కురుస్తోంది, ఒక్కళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. ఒక కౌన్సిలర్ గారే అందుబాటులో ఉన్నారు మాకు, ఇంకెవరు మాకు అందుబాటులో లేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. గతంలో కూడా ఈ రకమైన పరిస్థితి ఉందన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ తీసుకెళ్ళామండి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాదు ఇక్కడికి వచ్చారండి, పరామర్శకు వచ్చారు. కానీ ఏ ఇంటికి ఆయన తిరిగిన పాపాన పోలేదు, ఏ ఇంటికి తిరగలేదు. ఏదో ఏ ఇళ్ళు పాడైనా, మొత్తానికి ఏ ఇళ్ళు పాడైనాయో అక్కడికి వెళ్ళారు, చూశారు, అంతే. ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా మాకు రాలేదండి. కనీసం ఎవరు స్పందించలేదు. గతంలో జరిగింది, ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో జరిగింది. అంతేకాదు 2013 తర్వాత మళ్ళీ మామూలు వర్షానికి కూడా మా వెనకాలంతా నిండిపోయిందండి. అదొక చెరువు ఉన్నట్టుంది, మీరు ఒక్కసారి అక్కడ కూడా ఫోకస్ పెట్టండి. అదొక చెరువు మొత్తం అంత లోతట్టు ప్రాంతం ఉంది. అదంతా అక్కడి నుంచి ఈ కాలనీకి, ఈ కాలనీ నుంచి అవతల కాలనీకి ఈ విధంగా వస్తున్నాయి నీళ్లు. దీనికి మీరు చెప్పండి మేడం, ఇప్పుడు వరదకాల్లో నిర్మిస్తే ఈ పరిస్థితి ఉండదని మా స్థానికంగా మీ కౌన్సిలర్ గతంలో కూడా మున్సిపాలిటీకి తెలియజేశారు. దాదాపు 3 సంవత్సరాలు కావాల్సిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని కూడా ఆయన చెప్తున్నారు. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏ రకంగా ఉంటుందంట? శాశ్వత పరిష్కారం చెరువుల్ని కబ్జా చేయకండి, వరద కాలువ ఇంకోటి కావాలండి. ఒక్కదాని వల్ల దాని నిలుపుదల సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో కాలువ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద వానలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి, ఎవరు చెప్పలేరు కదా. ఇంకా ఈసారి మాత్రం ఇంతకంటే పెద్ద వాన వస్తే మాత్రం కాలనీ అంతా వాష్ అవుట్ అవడం మాత్రం ఖాయమండి. అది చెప్పండి, మీరు వర్షం కురుస్తున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి నుండి ఏ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు? ప్రజలు ఇళ్లలో నీళ్లు బాగా వచ్చి ప్రజలు గుండెల్లో దడదడలాడిపోతూ బీభత్సం సృష్టిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం కబ్జాల వల్ల ఈ కారణం జరిగింది. నీళ్లతో చాలా బీభత్సంగా ఉంది ప్రజలకి. ఈ ప్రజలు, ఈ ప్రభుత్వము, కబ్జా ప్రభుత్వము, ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదంటే ప్రజలు ఈ పరిస్థితిలో ఉండాలన్నదే వాళ్ళ ఆశయము. ఈ ప్రభుత్వం ఎందుకుందో, ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో ఎవరికి కూడా ఆలోచించట్లేదు. ఇంతవరకు ప్రజలు బీభత్సంలో ఉన్నారు కబ్జాల వల్ల, కండి కొట్టడం వల్ల చాలా బీభత్సంగా ఉంది. ఈ ఎక్కడా కూడా ప్రజలు గుండెల్లో దరిదలాడిపోతూ ప్రాణ కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కూడా ఉండలేము అన్న ఈ దీపోత్సవానికి ప్రజలు అదిరిపోతున్నారు. కనుక ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కొంచెంగా మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, ఆయన కూడా ఇదివరకు కూడా ఎన్నో దృష్టి చెప్పాడు. వెనకాల కాలమైపోయి గోడలు పడిపోయాయి, వెనక కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏం పట్టించుకోలేదు. ఈ ఏందో, ఈ పరిస్థితి ఏందో, ఈ ప్రభుత్వం ఏందో, ఈ ప్రభుత్వం ప్రగల్భాల మాటలు ఏందో, ప్రగల్భాలు ప్రజలకు మేమేదో చేస్తున్నామని చెప్పిన ప్రగల్భాలు ఎవరు నమ్మకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు రావాలి.
ఈ ద్వీపోత్సవం ఈ రాష్ట్రంలో వార వారలా కూడా ఉంది, ఇక్కడే కాకుండా ఉంది. ఈ ద్వీపోత్సవాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు ఎంత ఇబ్బందిగా ఉందో గుండె తడుతూ ఉన్నారు. కనుక ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని ఎదిరించి ఇటువంటి పరిస్థితి మరి ఇంకా ఎప్పుడు కూడా రాకుండా ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా మొత్తం చూసినట్లయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసి ప్రాజెక్టు, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా సుమారు 4 అడుగుల మేర గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. మరోపక్కన కేతపల్లి ప్రాజెక్టు వద్ద మూసికి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో కిందికి వదలడం ద్వారా అక్కడ కూడా పెద్ద ఎత్తున వరద నీటిని కిందికి తరలిస్తున్నారు. అయితే మొత్తంగా నల్గొండ జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కాలనీలు పూర్తిగా దిగ్బంధనలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడ కూడా స్పందించడం లేదని, అధికారులు స్పందన లేకపోవడం వల్ల అర్ధరాత్రి నుండి కూడా తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడ ఉంటే స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. ఒక నల్గొండ పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ రకమైన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాలలో గుడిసెలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున గుడిసెలు కూలిపోయి అదేవిధంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుంటే రేకుల షెడ్లు కూడా కూలిపోవడంతో ఆస్తి నష్టం సంభవించింది. మరోపక్కన మోత్కూర్ మండల కేంద్రంలో ఒక కూరి గుడిసె కూలిపోవడంతో గృహిణి మృతి చెందిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. నల్గొండ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవి. విటి కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.